ప్రకటన మనం చూస్తాం. ఈ రాష్ట్రంలో 144 సెక్షన్ పెట్టేటట్ట రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల ఉత్సవాలు ఊరేగింపులు తీసుకోకూడదట. ఏమైనా తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం ముందస్తు అనుమతి తీసుకోవాలట. అంటే రాముని ఊరేగింపు చేయాలనుకుంటే ఈ ప్రభుత్వం 144 సెక్షన్ అమలు చేస్తుందని ఇవాళ మేము అడుగుతాము. ఈ అసందర్భ ప్రకటనలు ఆపాలని కూడా పోలీస్ అధికారులు చెప్తారు. హిందువుల యొక్క ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కులను కాలరాసే విధంగా ప్రాథమిక హక్కులను అవమానించే విధంగా మీ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ప్రకటనలు అని చెప్పి కూడా ప్రభుత్వానికి పోలీసులకు గుర్తు చేస్తూ ఎక్కడైనా మీరు అనవసరమైనటువంటి ఆంక్షలు పెట్టాలని అత్యుత్తరం ప్రదర్శిస్తే ఈ ప్రభుత్వం హిందువుల ఆగ్రహానికి గురికావలసి వస్తుందని కూడా చెప్తాను. రెండవది, ఇంతకుముందు అనేక విషయాలు చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రిని విశ్వహిందూ పరిషత్ ప్రశ్నిస్తుంది. ఇక్కడటువంటి హిందూ సమాజం మీద అనేక రకాలైనటువంటి దాడులు చేసినటువంటి హిందువుల మీద అనేక రకాలైనటువంటి హింసకు గురి చేసినటువంటి మతం పేరు మీద వాళ్ళ వారసులను తీసుకొచ్చి అధికారిక అంత్యక్రియలు చేస్తున్న ఒక ముందర ముఖ్యమంత్రి దక్షిణ అయోధ్యగా వెలుగొందుతున్నటువంటి భద్రాచలానికి నువ్వెందుకు అధికారికంగా పోతలేవు? రేపు రాష్ట్ర ప్రజలు కూడా పోతున్నారు. ఇప్పటికన్నా ప్రజలు సమాజం ప్రశ్నించిన తర్వాతనన్నా నువ్వు మేల్కొని పొద్దున్న లేస్తే నువ్వు మాట్లాడుతావు కదా సెక్యులరిజం గురించి. నిజమైనటువంటి సెక్యులరిజం సమానత్వానికి ప్రతీక అయినటువంటి రాముని కళ్యాణంతో పాట రేపు అధికారికంగా పాల్గొంటువా పాల్గొవా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో 9000 పైన స్థలాల్లో జరుగుతూ ఉంది. కానీ గత 4 రోజుల కిందట ఒక మాట వినడం జరిగింది. ప్రజాప్రతినిధి అయినటువంటి అంబర్పేట ఎమ్మెల్యే వారు కాలేజ్ వెంకటేశ్వర గారు ఈ శోభాయాత్ర ద్వారా మత కళాలు సృష్టించడానికి తీసుకున్నారని ఒక మాట అన్నారు. మత కళాలు సృష్టిస్తుంది ఎవరు? మతాలను వేరు చేస్తుంది ఎవరు? మీ ప్రభుత్వం కదా. ఈ శోభాయాత్ర వల్ల హిందూ సంఘటన గురించి హిందూ సమాజం గురించి తేడా జరుగుతూ ఉంది. కులాల వర్గ మతాల వర్గ అందరూ పాల్గొంటూ ఉన్నారు. ఇది దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దీని ఆదర్శంగా తీసుకొని వివిధ రాష్ట్రాల్లో కూడా ప్రారంభమైనటువంటి సందర్భాలు మీకు తెలియదా? మతాలకు విభజించి కులాలకు విభజిస్తుంది మీ ప్రభుత్వం. ఈ శోభాయాత్రను సంఘటితం చేస్తారు కానీ మీరు విడదీస్తూ ఉన్నారు. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి లేదా మా యొక్క నిరసన త్వరలో ప్రకటించబోతాము. నువ్వు ఎక్కడ ఈ హిందూ శోభాయాత్రలో పాల్గొంటే మా యొక్క ఒక ముస్లింతో ఓటు ఎక్కడో దాన్ని భయంతో బతుకుతుంది. మీరు భయంతో పరిపాలిస్తుంది. మీరు హిందూ సమాజం గురించి భారత సమాజం గురించి పనిచేస్తుంది భజరంగ దళం. కాబట్టి ఈ భజరంగ దళ ఆధ్వర్యంలో శోభాయాత్ర ప్రపంచ దేశాలను కూడా ఆకర్షించినటువంటి యొక్క భవ్యమైనటువంటి శోభాయాత్రను కించపరిచినట్టు మాట్లాడాము. త్వరలో తగినటువంటి శాస్త్రం కూడా మేము భజరంగ దళం నుండి నిరసనలు వ్యక్తం చేస్తాము. మేము ఆ మతాలను అందరినీ ఆహ్వానిస్తున్నాం. మేము మీకు రాజకీయానికి బీజేపీకి మీకేమన్నా సిద్ధ సైద్ధాంతికంగా ఉంటే మీరు మాట్లాడుకోండి. కానీ రాజకీయాలకు ఈ శోభాయాత్రను లాగి మాట్లాడితే బాగుండదు మంచి ఉండదని కూడా భజరంగ దళం నుండి హెచ్చరిస్తా ఉన్నాం. ఎక్కడ ఈ హిందూ సమాజానికి సంబంధించిన శోభాయాత్ర ఉంటే బీజేపీ నూరా నీపై ఉంటుంది కదా పాల్గొనడానికి. మీ ప్రభుత్వానికి కదా మా పాల్గొంటే ఓటు కోసం భయపడుతూ బతుకుతున్నటువంటి వ్యక్తులు మీరు. మీరా మాట్లాడేది, మీరా ప్రశ్నించేది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఒక శోభాయాత్ర భవ్యమైనటువంటి శోభాయాత్రలు జరుగుతూ ఉంటే కించపరిచే విధంగా కులాలకు మతాలకు వీళ్ళు వ్యతిరేకంగా తీస్తూ ఉన్నారు అనడం సమంజసం కాదు.
हिंदू समाजम गमन एलक्षण तास्त्र हिंदू समाजी पुनादिगा वस्तुन्नटुवंटि श्रीरामनवमी संप्रदायान्नि पक्कगा तोलगिस्तू पोतुन्नटुवंटि ई प्रभुत्वं योक्क वैखरिनि मीरंदरू कूडा चूस्तुन्नारु। आनाडु तानीषा कूडा एवरैते विधर्मीयुडो हिंदू गाडो अतनु कूडा तलंब्रालु तीसुकोच्चि श्रीरामुनि योक्क कल्याणं चेसिनटुवंटि विषयं मन जरिगिंदि। अटुवंटि दान्नि मन केसीआर गारु पक्कगा पेडुतुन्नारु। దీనికంటే ముఖ్యం ఆయన కూతురు ఢిల్లీ లోపట ఒక అభియోగాన్ని సారా అభియోగాన్ని ఎదుర్కొంటుంటే తన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుపోయేటువంటి టైం ఆయనకు ఉన్నది। కానీ ఈనాడు శ్రీరామనవమికి శ్రీరామచంద్రునికి తలంబ్రాలు తీసుకొని పోయేటటువంటి సాంప్రదాయాన్ని విమర్శిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రిని మనం ఏదో చూస్తున్నాం। హిందువులను కాన్స్టిట్యూషన్ లోపటనే ఒక చిన్న చూపు చూస్తున్నా అనేటటువంటి అభిప్రాయం ఈనాడు హిందువులకు కలుగుతుంది। ఎటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ హిందూ ప్రపంచం లోపట ఇన్ని దేశాల లోపట 250 కంట్రీస్ ఉన్నాయి, ఎక్కడ కూడా మెజారిటీకి ఇటువంటి అవమానాలు ఎక్కడ ఏ ప్రభుత్వం లోపట లేవు। ఈ ప్రభుత్వం లోపట మనం ఇటువంటి ఒక విషయ వివక్షను చూస్తూ ఉంటాం। ఇవన్నీ పోవాలంటే మన ప్రభువులు కేసీఆర్ గారు ఇంకా ఇతర ముఖ్యమంత్రులు ఇతర దేశాధినేతలు రాజకీయ నాయకులు హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అందరూ మాకు ఒకటే అనేటువంటి భావనతోటి ముందుకు పోయేటటువంటి అవసరం ఏనాడు కాదు। హిందువులను మేము తీసిపడేసినా పర్వాలేదు, ప్రత్యేకమైనటువంటి వర్గానికి మాత్రమే మేము సేవ చేస్తాం అనేటువంటి భావనతోటి వీళ్ళు పోతున్నారా అనిపిస్తున్నది ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని చూస్తుంది। మా డిమాండ్లు మీకు మూడు చట్టం ఏమి ఈ రేపు శ్రీరాముల వారి కళ్యాణానికి ముఖ్యమంత్రి తలంబ్రాలు తీసుకొని పోవాలి మొదటి డిమాండ్. రెండవది ఆయన ప్రామిస్ చేసినటువంటి 100 కోట్లను ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి। మూడవది రేపు పెళ్ళి అంటే ఇవాళ 100 కోట్ల రూపాయలు అక్కడ ప్రజెంటేషన్ చేస్తే రేపు పెళ్ళి అయితే జ్ఞానం కూడా లేనటువంటి ముఖ్యమంత్రి ప్రజలందరికీ కూడా హిందూ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి। మాకు ఇతరులకు ఎటువంటి విభజన పోటీ కాదు, మెజారిటీ ఉన్నటువంటి హిందువుల యొక్క డిమాండ్ ఇక్కడ ఉన్నటువంటి హిందువులను ఇక్కడ ప్రజలుగా మీరు ట్రీట్ చేయండి, వారు అందరితో సమానంగా ట్రీట్ చేయండి, మాకు ఎక్కువేం అక్కర్లేదు, మీరు మాకు ఇచ్చేది ఏమీ లేదు, మా గుళ్ళ యొక్క సొమ్మునే మీరు ఈనాడు అనుభవిస్తున్నారు, ఈ ప్రజలు తీసిపడేయండి, హిందువులను ముస్లింలను క్రిస్టియన్లను అన్నింటినీ కూడా సమాన ఈ శోభాయాత్రలో ప్రతి హిందువు కూడా పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము। హిందువులకు ఒక రూలు, ముస్లింలకు ఒక రూలు, క్రిస్టియన్స్కి ఒక రూలు అంటే సహించే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు। శోభాయాత్రలో ఏం జరుగుతుంది, ఇన్ని దినాలు ఏమైనా జరిగిందా, హాయిగా ఎవరి పండుగ వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు, దానికి మీ అభ్యంతరం చెప్పి రెచ్చగొట్టేటటువంటి పనిని ప్రభుత్వం చేయొద్దని ఒకసారి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం। నిన్ననే మనం చూసినాం ఒక ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే ఏమంటాడంటే వీటిని నిషేధించాలి, హిందువుల యొక్క ఊరేగింపులను నిషేధించాలి, ఇటువంటి నిదవక ఆలోచనలు మీరు చేస్తే హిందువులను నిషేధించేటటువంటి పరిస్థితిని తీసుకొని రావద్దని మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అందరికీ సమానంగా అందరూ మెచ్చేటటువంటి ప్రభుత్వాన్ని మీరు నడపాలని ఒకసారి విజ్ఞప్తి చేస్తాను।